ఈరోజే బుధవారము రాత్రి 10 గంటలకి కేవలం ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీకుండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఆఖరి అధిక శ్రావణ మాసంలో వచ్చిన బుధవారం. ఇక ఈ ఆఖరి శ్రావణ బుధవారం రోజు రాత్రి 10 గంటలకి ఆవాలతో నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీ ఇంట్లో ఉండే దుష్టశక్తిని తొలగించి మీకు సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి. అంతేకాదు, తక్షణం నిమిషాల్లో కూడా మనకు మంచి రిజల్ట్ని ఇస్తాయి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి దోషాలతో బాధపడినప్పుడు వెంటనే ఆవాలను తీసుకుని వచ్చి వారి చుట్టూ తిప్పి దిష్టిని తీస్తూ ఉంటారు. అలా దిష్టిని తీసి అగ్గిలో వేస్తారు. అలా వేసినప్పుడు ఆవాలు చిటపటలాడుతూ చిల్లుతూ ఉన్నప్పుడు ఆ దిష్టి మొత్తం కూడా ఆ ఆవాలలో తొలగిపోతుంది అని పెద్దల మాట. మరి అంతటి ఇన్స్టెంట్ రిజల్ట్నిచ్చే ఆవాలతో ఈరోజు రాత్రికి ఏ విధంగా పరిహారం చేయాలో తెలుసుకుందాం. చాలాసార్లు మనం సంపాదించిన సొమ్ము అనేది ఊరుకూరికనే ఖర్చయిపోతూ ఉంటుంది. మంది కళ్ళు మనపైన, మనం చేసే పనిపైన, మన సంపాదన పైన పడినప్పుడు దిష్టి దోషం అనేది అధికంగా తగులుతూ ఉంటుంది. అలా దిష్టి దోషం తగిలినప్పుడు క్రమక్రమంగా మన సంపాదన తగ్గిపోతూ వస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం మొదలవుతాయి. మన సంపాదన తరిగిపోయి పని అనేది ఏది కూడా చేయాలి అనిపించకపోవటం, ఒకవేళ ఏదైనా పని చేయాలి అన్నా హెల్త్ కానీ బాడీ కానీ సహకరించకపోవడం జరుగుతుంది. ఇక ఏ పని చేయలేక హెల్త్ వాలేక ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ కూడబెట్టిన సొమ్ము కాస్త వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో మొత్తం చికాకులు, గొడవలు, ఆర్థిక సమస్యలు, అవసరానికి కూడా సరిపడే ధనం లేక ఎంతోమంది ఇబ్బందులు అవస్థలు పడుతూ ఉంటారు. అంతేకాదు, కొన్నిసార్లు అనవసరంగా అవమానాల పాలు కూడా అవ్వవలసి వస్తుంది. కొంతమంది మనం ఎదిగే క్రమంలో వారి సూటిపోటి మాటలతోని నువ్వేం చేస్తావులే, నీతో ఏం అవుతుందిలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి వారి మాటలకి కానీ చేతలకి కానీ కృంగిపోవటం, వెనకడుగు వేయటం వంటివి చేయకుండా మనల్ని ఎవరైతే ఏ మాటలు అని బాధ పెట్టారో అలాంటి వారిని మన ప్రవర్తనలతో కానీ మన చేతలతో కానీ ఎలాంటి బాధ పెట్టడం కాకుండా వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మన పనిని మనం చాలా సిన్సియర్గా ఇంకా అంతకంటే కసితో చేసుకుంటూ వెళ్ళి అందులో గొప్ప విజయాన్ని సాధించాలి. అప్పుడు మనం ఎవరికి ఏ సమాధానం చెప్పకపోయినా మన విజయంతో వారి నోర్లు ముయ్యడమే కాకుండా మనల్ని ఎందుకు అన్నామా అని బాధతో ఉంటారు. అది మన గొప్ప విజయంతో వారికి సమాధానం చెప్పాలి తప్ప వారి కోసం, వారి పతనం కోసం ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకొని జీవితంలో ఎందుకు పనికిరాని వారిలా మిగిలిపోకూడదు. ఒకరి పతనం గురించి ఆలోచించడం పనికిరానితనంగానే మారుతుంది. తప్ప మన విజయం గురించి ఆలోచించాలి, అంతేకాని ఒకరి పతనం గురించి కాదు. మనల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎన్ని రకాలుగా హింసించినా మన పనిని మనం సిన్సియర్గా చేసుకుంటూ ఆ పనిలో విజయాన్ని సాధించాలి. కొన్నిసార్లు మనం ఎంత సిన్సియర్గా చేసినా కొన్ని గ్రహ దోషాల వల్ల ఆ పని అనేది కాకుండా వెనకబడిపోతూ ఉంటుంది. అలా వెనకబడిపోయినప్పుడు మనం కొన్ని పూజలు పరిహారాలు చేయడం వల్ల గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక పనిలో అతి త్వరగా విజయం కలుగుతుంది. పూజలు వ్రతాల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల పాజిటివ్ థింకింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చేయాలి అనుకునే పనిని చేసేదానికన్నా మరికాస్త చురుగ్గా, తెలివిగా ఆలోచించి చేయగలుగుతాము. అందుకే పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉండాలి. పరిహారాలు చేయడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది.
మరి ఈరోజు బుధవారం రాత్రి 10 గంటలకి ఆవాలతో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉండే ఎంతటి దుష్టశక్తి అయినా బయటికి వెళ్ళిపోతుంది. మనపై ఉన్న నరదృష్టి, మనల్ని పట్టుకొని ఏడ్చే వారి దృష్టి దోషం కూడా తొలగిపోయి మనం ఏదైతే సాధించాలి అనుకున్నామో ఆ సాధించడానికి చాలా దగ్గరికి చేరడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవాలు దృష్టి దోషాన్ని తొలగించడంలో చాలా ముందుంటాయి. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి, అంతేకాదు ఇన్స్టెంట్ ఫలితాన్ని కూడా ఇస్తాయి. మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఖచ్చితంగా ఈ పరిహారం కోసం మట్టి పాత్రను మాత్రమే తీసుకోండి. ఆ మట్టి పాత్రలో ఆవాలను నిండుగా వేయండి. ఆవాలపైన ఒక యాలక్కాయ, కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి. అలా వేశాక కొన్ని కర్పూరం బిళ్ళలను తీసుకోండి. ఒక 5 లేదా 6 కర్పూరం బిళ్ళలను తీసుకోండి. ఆ తరువాత ఆవాలపైన కర్పూరం బిళ్ళలతో వెలిగించండి. అలా వెలిగించినప్పుడు ఆ కర్పూరం, మనం వేసిన పచ్చ కర్పూరం యాలక్కాయ అనేది ఆవాలతో పాటు కాలిపోతూ ఉంటుంది. అలా కాలినప్పుడు అందులో నుండి వచ్చే పొగ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈ పరిహారం చేసినప్పుడు ఆవాలపై నిప్పులు కానీ లేదా కర్పూరంతో వెలిగించినప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆవాలు అనేవి చిటపటమంటూ చిల్లుతూ ఉంటాయి. అలా చిల్లినప్పుడు మన ముఖం పైన చిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిహారం చేసి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోండి. ఆవాలు పూర్తిగా కాలిపోయి బూడిది అయ్యాక రండి. తరువాత ఆ బూడిదిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ నీటిలో కలిపి సింకులో పడవేయడం కానీ లేదా మట్టిని తీసి ఆ మట్టిలో బూడిదను పాతి పెట్టడం కానీ చేయాలి. ఇలా చేస్తే ఆవాలు చిటపటమన్నప్పుడు మీ కష్టాలన్నీ అందులో తొలగిపోతాయి. అంతేకాదు ఆవాలు కాలేటప్పుడు ఒక రకమైనటువంటి వాసన కూడా వస్తుంది. ఆ వాసనలో మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంతకంటే మంచి పరిహారం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మర్చిపోకుండా కష్టాల్లో ఉన్నవారు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన వారు, విజయం కోసం ఎదురు చూస్తున్నవారు, మీకు ఏ పని చేయాలి అంటే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అనుకునేవారు ఈ పరిహారాన్ని ఈరోజు పాటించి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్ అనేవి కనిపిస్తాయి. ఇదివరకు మీకున్న లేజినెస్ అనేది తొలగిపోతుంది. పనిలో ఏకాగ్రత లేకపోతే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇంట్లో నుండి ఎంతో చెడు శక్తి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.